నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో తాటి పొట్టికలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు వరి నూక తీసుకోవాలి. ఇదే కప్పుతో 1/4 కప్పు తాటిపండు గుజ్జుని తీసుకోవాలండి. ఇది స్వీట్గా ఉంటే సరే, లేకపోతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేశాను ఇక్కడ. ఈ మూడు కూడా వాటర్ లేకుండా మిక్స్ చేయాలండి. వాటర్ వేస్తే పాడైపోతుందన్నమాట. పిండంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఆ తర్వాత పనస బుట్టలు తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. అరగంట తర్వాత తీస్తే ఈ విధంగా ఉంది. బుట్టల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పూర్తిగా వేయకూడదు, సగం వరకే వేయాలి. పూర్తిగా వేస్తే పైకొచ్చి పొంగిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో ఒక గిన్నె తీసుకుని ఇలా మూడు పెట్టుకుని ఒక అరగంట సేపు ఉంచితే కుక్ అయిపోతుందండి. టూత్ పిక్ పెట్టుకుని చూడండి, మీకు తెలిసిపోతుంది. అరగంట తర్వాత తీసి చూసాను, మరుసటి రోజుకి ఈ విధంగా ఉన్నాయండి. వాటర్ అనేది ఏమీ ఉండదండి, ఆకులు కాబట్టి. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, ఈ విధంగా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తాటి రొట్టె ఉంటుంది కదా, ఆ విధంగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.